రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హామీలను విస్మరించడం తదితర అంశాలను ప్రశ్నించినందుకే సస్పెండ్ చేశారని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. అధికార పార్టీ నాయకులు తీసుకువచ్చిన వీడియోలను చూపించిన స్పీకర్ తాము తీసుకువచ్చిన వాటిని చూపించాలని డిమాండ్ చేశామని టీడీపీ ఉపనాయకుడు అచ్చెన్నాయుడు తెలిపారు. సభ నుంచి సస్పెండ్ అయిన అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. 35 సంవత్సరాలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి పెన్షన్ ఇవ్వండి నేను కోరుతున్నాను. దీన్ని మళ్ళీ కొత్త పద్ధతిలో తెచ్చారు. మేము ఆసరా కింద 75,000 ఇస్తామని ఆ హామీ కూడా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డోక్రా సంఘాలకి రుణాలన్నీ మాఫీ చేస్తామని మీరే ముఖ్యమంత్రిగా, మీరే ప్రతిపక్ష నాయకుడిగా, మీరే పాదయాత్రలో మాటిచ్చారు. దానిని దీనికి కలిపి మేమేదో రుణమాఫీలో 75,000 ఇస్తున్నాం కాబట్టి ఈ ఆసరా కింద 45 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వక్కర్లేదని వితండవాదం చేస్తున్నాం. ఏది ఏమైనా ఈరోజు పరిణామాలు మమ్మల్ని ఎదుర్కోలేక మా వాయిస్ని మీరు సమాధానం చెప్పలేక మేమెక్కడైనా సరే నేను డిప్యూటీ లీడర్గా ఎక్కడ అన్ డెమోక్రటిక్ గా వెళ్లేదు. ఈ శాసనసభలో నా స్థానం నుంచి కూడా కదలలేదు. నా స్థానంలో ఉండి ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద, మీరిచ్చినటువంటి హామీల మీద మేము గొంతెత్తి మాట్లాడుతుంటే మీరు మమ్మల్ని సస్పెండ్ చేయడం ఈరోజు ప్రజాస్వామ్యానికి ఒక దుర్దినం అని చెప్పి నేను కోరుతున్నాను.